Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్తో శ్రీకృష్ణ దేవరాయలు పంచాయతీ ఏమిటంటే వైసీపీ అభ్యర్థుల ఎంపిక విస్తృత చర్చకు దారితీసింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు సైతం టికెట్లు దక్కడం లేదు, దీంతో అలకబూనుతున్నారు. కొందరు పార్టీని పెడుతున్నారు, కొందరు ప్రజాప్రతినిధులు స్థాన చలనానికి ఇష్టపడడం లేదు, తమ అయిష్టాన్ని సీఎం జగన్ ఎదుటే బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు సీటు విషయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ను ఆయన కలిశారు. ఈ దఫా గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. ఇది నిజమే అని ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే నరసరావుపేటలోనే పోటీ చేస్తారని జగన్కు స్పష్టం చేసినట్లు ఆయన వివరించారు. జగన్తో తన అభిప్రాయాలని పంచుకున్నారని, ఇదే సందర్భంలో తన అయిష్టాన్ని కూడా నేరుగా చెప్పినట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఇక అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తానని ఆయన నర్మగర్భ వ్యాఖ్యం చేశారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరుకు మార్చాలని జగన్ ఆలోచన వెనుక ఉద్దేశ్యాన్ని వైసీపీ వెల్లడించింది. కేవలం సామాజిక సమీకరణాల రీత్యా కృష్ణదేవరాయల్ని మారాలని సీఎం కోరారే తప్ప అయిష్టత లేకపోవడం వల్ల కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. నరసరావుపేట లోక్సభ పరిధిలో పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్యనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అన్ని నియోజకవర్గాలలో అగ్రకుల అభ్యర్థుల్ని నిలపాల్సి వస్తోంది. పెదకూరపాడులో నంబూరి శంకర్రావు, వినుకొండలో అదే సామాజిక వర్గానికి చెందిన బ్రహ్మనాయుడు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే అవుతారు. దీంతో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందని జగన్ భావించారు. గతంలో చిలకలూరిపేట నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజనీ పోటీ చేశారు. ఇప్పుడు ఆమెను గుంటూరు వెస్ట్కు మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి బీసీ నేతను పోటీ చేయించాలని జగన్ ఆలోచించారు. అందుకే గుంటూరు నుంచి శ్రీకృష్ణదేవరాయలకు ఆఫర్ చేశారే తప్ప మరో ఉద్దేశం లేదనేది వైసీపీ వాదన. శ్రీకృష్ణదేవరాయలు వాదనకు తలొగ్గి జగన్ అదే సీటు కేటాయిస్తారా లేక ముందుకే వెళతారా అనేది తేలాల్సి ఉంది.